Hello everyone. Hello everyone. Welcome back to my channel. నా పేరు శ్రవంతి అండి. ఈరోజు ఏంటంటే మన జగనన్న ఉన్నాడు కదా, టైటిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. జగనన్న పథకాలు, అమ్మఒడి గురించి, నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాము. చెప్తాను నేను, నా అంటే నాకు ఎలాగంటే నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో అది అసలు కరెక్టా కాదా, జగనన్న చేసింది కరెక్టా కాదనేది ఒకటి చూద్దాము, అంటే తెలుసుకుందాము న్యాచురల్గా ఎలాగ, అంటే న్యాచురల్గానే కాదు ఏంటి వాటి వల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అంటే నేను ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేశాను కాబట్టి, అంటే నేను కొంచెం నాకుంది అమ్మఒడి పథకానికి నేను అప్లికబుల్లో ఉంటాను. అంటే ఒకవేళ చదువుకునేటప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఇంగ్లీష్ది కమ్యూనికేషన్కి సంబంధించింది, ఇంగ్లీష్ కంపల్సరీనా కాదా అనే విషయాల గురించి నేను చెప్తాను. అంటే నాకు జగనన్న చేయడం అనేది నాది క్లారిటీ, అంటే నాకేమనిపించింది, నా మనసుకి ఏమనిపించిందో అది మాత్రమే నేను చెప్తాను. అంటే ఫస్ట్ వచ్చి అమ్మఒడి, అమ్మఒడి కంటే ముందు ఇంగ్లీష్ది మాట్లాడుకుందామండి. ఇంగ్లీష్ది తర్వాత మన జగనన్న వాళ్ళ నాన్న గురించి కొంచెం, అంటే ఎలాగా రాజశేఖర రెడ్డి సార్, రెడ్డి మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి యూజెస్ ఏంటి, యూజెస్ అనేది కంటే కూడా ఎంతమంది ఆయన్ని ఇష్టపడ్డారు రాజశేఖర రెడ్డిని, ఆయన వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది అలాగ అనేది నాకు తెలిసింది. నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండే వాళ్ళ గురించి మనం అంటే అప్పుడు ఎలాగంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఓసీ కదా, ఓసీ అంటే ఓసీ వాళ్ళ ఆయన రెడ్లైనా కూడా ఓసీ వాళ్ళకి ఓకే, క్యాస్ట్ గురించి మనకొద్దు, ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన రెడ్లైనా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ చేశాడండి. ఓసీ వాళ్ళకు కూడా ఎవ్వరూ చేయలే, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఓసీ వాళ్ళకి ఉండదు అలాంటిది. అలాంటి పథకాన్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆయన చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి. అసలు రాజశేఖర రెడ్డి ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నానంటే, నేను 2009 అంటే నీ సోదంతా ఎందుకు అని అనుకుంటారేమో, జగనన్న గురించి చాలా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఆ అలిగేషన్స్కి దీనికి ఎందుకు సమర్థించుకోవాలి అనుకునే దానికి నేను ఆయన గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు తెలియదు. నాకు అర్థమైన విషయాల గురించి నేను చెప్తాను. అంటే ఒక మిడిల్ క్లాసు అనేది కంటే కూడా ఒక వాళ్ళు చేసిన, వాళ్ళ నాన్న చేసిన దానివల్ల, జగనన్న చేసిన దానివల్ల ఎంతమంది బెనిఫిట్, నాలాంటి వాళ్ళు ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారో నేను చెప్తున్నాను. నేను 2009లో, తను చనిపోయింది కూడా 2009, నేను రాజశేఖర రెడ్డి, నేను 2009లో ఎంబీఏ చేశాను. 2009 ఎస్ ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఓసీ వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఓసీ అంటే క్యాస్ట్లో కూడా చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు కదా. అయినా కూడా ఆయన టిల్ ఎస్టీ నుంచి ఓసీ వరకు ఈ రియంబర్స్మెంట్ చేసేసాడు, ఎడ్యుకేషన్ అంతా ఓసీ చేసేసాడు. ఆయన వల్ల ఎంతమంది, నాలాంటి వాళ్ళనే కాదు మా ఫ్రెండ్స్ ఎంతమంది ఓసీలు ఆయన ఇచ్చిన దాని వల్ల, అదొకటి ఆ పథకాన్ని తీసుకురావడం వల్ల ఓసీ వాళ్ళు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ తోటి చదువుకున్నారు. ఆయన వల్ల ఎంత అభిమానం అంటే, రాజశేఖర రెడ్డి ఆయన చేసినవి చాలా ఉన్నాయండి. నేను ఆయన చనిపోయినప్పుడైతే ఒక 3 డేస్ వరకు నాకు కూడా ఆయన చనిపోయినవి అవి అంతలానే ఏడ్చాను. ఎందుకో అంత అభిమానం, ఆయన్ను చూస్తేనే అంత హ్యాపీగా అనిపించేది నాకు. 3 డేస్ వరకు కంపల్సరిగా మళ్ళీ నాకు అవన్నీ ఉన్నాయి కదా, విమానం పేలిపోయింది అదంతాను, అవి చూస్తూ ఉంటే ఇది సోది అనుకోకండి, కొంచెం మనకి యూజర్స్ కాబట్టి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వల్ల మనకి ఎంత, మనం ఎంత రుణపడి ఉన్నాము, నాలాంటి ఫ్యామిలీస్ ఎంత రుణపడి ఉన్నారో నాకే తెలుసు. అంటే చాలామంది ఉండొచ్చు అందుకని. అలాగే అంత బాగా చేశాడు ఓసీ వాళ్ళకి రియంబర్స్మెంట్. నాకు తెలిసింది నాకు చదువు గురించి, చదువు గురించిలో అది ఆయన చేయబట్టి చాలామంది చదువుకోగలిగిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ సరే రాజశేఖర రెడ్డి గురించి మనకి ఆయనకి దేవుడితో సమానంగా చూసుకోవాలి. రాజశేఖర రెడ్డిని దేవుడి కంటే, అంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, చదువుకోని లేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉంటారు, ఆయన దేవుడితో సమానం అని నేను అనుకుంటున్నాను. నాకు నా హార్ట్ నుంచి వచ్చినది అది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మన జగనన్న,
జగనన్న చేసింది. అలిగేషన్స్ చాలానే ఉన్నాయి, చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అవినీతి పరుడు అది ఇది అందరు అనుకుంటారు. అవినీతి పరుడు అనేది ఎవరిదో ఒకరిది ఒక డ్రాబ్యాక్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరిలో డ్రాబ్యాక్ ఉంటుంది. నేను ఆయన తప్పు చేశాడు అని చెప్పడం లేదు, ఫాస్ట్ గురించి వదిలేసేయాలి. చేశాడో చేయలేదో మనకు తెలియదు. అందరూ శుక్రవారం రోజు అయితే ఫ్రైడే అయితే అక్కడికి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు, అది వెళ్తారు ఇది వెళ్తారు అని యూట్యూబ్లో ఏమైనా ఆయన గురించి చూస్తే చాలా కామెంట్స్ వచ్చేది. ఆయన చేసి ఇప్పుడు ఒక బ్యాడ్ థింగ్ని ఆయన అనుభవించాడు కాబట్టి, జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం అయ్యాడు అంతే. ఎవరి లైఫ్లో అయినా ఒకటి చెడు జరుగుతుందంటే, చెడు జరిగిందంటే ఫ్యూచర్లో గుడ్ థింగ్ అనేది ఉంటుంది అనేది. అలిగేషన్స్ గురించి చాలానే ఉంటాయి. అందరూ చేశారు 2014లో ఆయన ఓడిపోయినప్పుడు. నేను అంతలా ఉన్నా అంటే జగన్ ఉన్న కంటే జగనన్న వాళ్ళ ఫ్యామిలీ రాజశేఖర్ రెడ్డి వల్ల నేను ఆయనకి ఫ్యాన్. అంటే నేనంటే నేను కాదు, అందరం మా ఫ్యామిలీ మొత్తము రాజశేఖర్ రెడ్డికి మేము చాలా రుణపడి ఉంటామండి, రుణపడి ఉంటాము. ఇంకా నెక్స్ట్ చాలానే చేశాడు. అంతకుముందు నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. నేను బీటెక్ చేసుకోకుండా ఉండడానికి కూడా కారణం వచ్చి మాకు డబ్బులు లేకపోవడం వల్ల నేను బీటెక్ చేయకుండా, సరే డిగ్రీ అయితే కొంచెం కొంచెం అంత ఫీజులు అదే ఉండదు కదా. ఇప్పుడు బీటెక్ అయ్యేదనుకో అవి వర్క్షాపులకు డబ్బులు అవి చాలా చాలా ఉంటాయి. క్రాఫ్ట్స్ అని వాటికని వీటికని చాలానే అవుతాయి. అది లేకపోవడం వల్ల నేను బీటెక్ చేయలేదేమో. అంటే నాకు 200 ఒక అప్లికేషన్ కొనుక్కోవడానికి కూడా నేను నా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 200 డబ్బులు కూడా లేకుండా నేను, అందుకని అప్లికేషన్ లేకపోవడం వల్లే నేను బీటెక్ కాకుండా అయిపోయానేమో అనిపిస్తుంది. తర్వాత వచ్చి అంటే మా ఫ్యామిలీ, మా పర్సనల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మనీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కాదు, మన జగనన్న గురించి. తర్వాత అలిగేషన్ తన ప్రజెంట్ సీఎం అయ్యాడు, మంచి అసలుకి ఫాస్ట్ను వదిలేసేయాలి, మంచి పథకాలు తీసుకొస్తున్నాడండి. ఎలాగంటే మన జగనన్న అమ్మ ఒడి పథకం ఒకటి, అసలు అమ్మ ఒడి కంటే ముందు ఇంగ్లీష్ది. ఇంగ్లీష్ ఎంత ప్రాబ్లం అంటే మన తెలుగోళ్ళకి, తెలుగోళ్ళు అందరినీ అన్ను అంటే నాకు నా సర్కిల్లో వరకే గురించి నేను చెప్తాను, అసలుకి ఇంగ్లీష్ది ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లంగా ఉంది. జగనన్న మంచి పథకాన్ని తీసుకొచ్చాడు. అంటే నేను ఒక 5 ఇయర్స్ జాబ్ చేశానండి, ఇంగ్లీషు జాబ్ చేసినా కూడా చిన్న చిన్న కంపెనీలో చేసిన, అదే ఎంబీఏ హెచ్ఆర్ మంచి కమ్యూనికేషన్ ఉంటే ఎంత 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 బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనకి ఇంగ్లీష్ లేకపోవడం వల్లే కదా మన పేదవా, అంటే ఈ చదువు ఉన్నోళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు. మన పేదవాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల మనం ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాల్సి వస్తుంది. అది కూడా జగనన్న ఇంగ్లీషు పెట్టాడు, కంపల్సరిగా ఇంగ్లీషు కంపల్సరీ అండి. ఎందుకంటే నేను చేసిన ప్రాబ్లమ్స్, నేను పడిన స్ట్రగుల్స్ ఎవరికి అంత దేవుడికి తెలియాలా, మా ఫ్యామిలీకి తెలియాలా. నా గురించి కమ్యూనికేషన్, ఇంగ్లీష్ గురించి కంపల్సరిగా ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. అంటే ఉన్నోళ్ళ గురించి మనకు అవసరం లేదు, రిచ్ ఫ్యామిలీస్కి అంతా అవసరం లేదు, మాలాంటి ఫ్యామిలీస్కి ఇంగ్లీష్ కావాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేయటం లేదండి. ప్రజెంట్ జాబ్ చేయడానికి కారణం ఏంటి, నాకు ఇప్పుడు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే మంచి కమ్యూనికేషన్ కానీ ఉండుంటే, నేను స్టార్టింగ్ నుంచి నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకొని ఉండి బాగా కమ్యూనికేషన్ ఉండుంటే, ఇప్పుడు నేను 2 ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నా. 2 ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నా అంటే అదే కమ్యూనికేషన్, మంచి కమ్యూనికేషను అంటే బాగుండేది ఉండుంటే నేను జాబ్ చేసుండేదాన్నే. నాకు కాల్స్ వచ్చిండేదే, ఇంటర్వ్యూలో నాకు సెలెక్ట్ అయ్యేదాన్ని నేను, అప్పుడు వచ్చింది అప్పుడు అది వేరు. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీషు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీషు, చాలా ఇంగ్లీషు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంగ్లీష్ది కంపల్సరిగా చేశారు. అందరు చెప్తా ఉంటారు భయపడకండి, మూవీస్ చూడండి, అన్నీ మనకి ఇంగ్లీష్ మూవీ చూస్తే నేర్పిస్తా, అది కంపల్ నేర్పిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా, ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల కూడా ఇంగ్లీష్ అనేది మనకు వస్తుందండి. నేను ఎగ్జాంపుల్స్ చాలానే, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు, మా ఆయన, మా సిస్టరు, మా చెల్లి జాబ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ, మా ఆయన నాన్ ఐటీ, మా చెల్లి ఏమంటే సాఫ్ట్వేరు డెవలపరు తను. వాళ్ళు కూడా ఎన్ని స్ట్రగుల్స్ చేస్తున్నారో, నేను ఎలా స్ట్రగుల్ చేస్తున్నానో, నాకంటే అంటే నేనే ఎక్కువ స్ట్రగుల్ చేస్తుంటాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాఫ్ట్వేర్స్ కదా, వాళ్ళకి అంత స్ట్రగుల్స్ ఉండవు. మేబీ
అయినా కూడా మా చెల్లెలు బాగానే పడింది, మా ఆయన అలా నేను చాలా ఇంగ్లీష్ అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ అండి. అందుకని మన జగన్ అన్న మంచి ఆయనకి చేతులు ఎత్తి నమస్కరించినా కూడా మనం ఆయన చేసిన దానికి నేను ఫ్యాన్ని అది ఇది అని కాదు, మా లాంటి వాళ్ళకి మా కోసమే ఆ పథకాన్ని పెట్టారు. కొంతమంది చాలామంది చదువుకోవాలనుకుంటారండి, చాలామంది ఎందుకని జాబ్స్కి వచ్చేలేకే ఇప్పుడు బీటెక్లు ఎంబీఏలు అందరు జాబ్లు చేసుకుంటూ ఉంటారు. జాబ్స్కి వచ్చేటప్పటికి జాబ్ సర్చింగ్ సరే చదువు అంతా ఇన్ని మార్క్స్ ఉంటాయి, 80% మార్క్స్ ఉంటాయి, అన్ని మార్క్స్ ఉంటాయి. చదువు జాబ్ దగ్గరకు వచ్చేలేక ఎందుకు గ్యాప్ వస్తుంది? ఈ ల్యాక్ ఇది, ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ కమ్యూనికేషన్ని ఓవర్కమ్ చేయడానికి మన జగన్ అన్న మంచిగా మంచి డిసిషన్ తీసుకున్నాడు. మా లాంటి వాళ్ళకి అందరూ చెప్తా ఉంటారు ఇంగ్లీషు మన మదర్ టంగ్, ఇంగ్లీష్ అనే సారీ తెలుగు మన మదర్ టంగ్ మనం మర్చిపోతాము అని. అదేం కాదండి, ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ మాట్లాడేది ఎన్విరాన్మెంట్ని బట్టి మనము ఏం చేస్తున్నాము అనేది నేర్పిస్తుంది ప్రతి ఒక్కటి. అంటే మన పేరెంట్స్ తెలుగు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక లాంగ్ ఒకటి మాట్లాడుతున్నారంటే మన పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చి బై బర్త్ ఫ్యామిలీ సైడ్ నుంచి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరిగా వచ్చేస్తుంది. లోకల్ లాంగ్వేజ్ అంటే మన మదర్ టంగ్ వచ్చి మన కంపల్సరిగా వాళ్ళకి వచ్చేస్తుంది. అది ఏం భయపడిన అవసరం లేదు. నేను జగన్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఫాస్ట్ గురించి జైలు ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అది నథింగ్ అండి. మనకి మన పేదల మనకి పేదవాళ్ళకి చేసినంత జగన్ అన్న వాళ్ళ పేరెంట్స్, నేను రుణపడి ఉంటాను, నా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటారు. ఎవరు వాళ్ళ వల్ల అంటే అభివృద్ధి చెందుంటారో, వాళ్ళకు వాళ్ళ సహాయం వచ్చి అందుంటారో, వాళ్ళకి చాలా రుణపడి ఉంటారండి. నేను నా ఫ్యామిలీ మొత్తం మా జగనన్నకి రుణపడి ఉంటాము. నెక్స్ట్ వచ్చి ఇంకేంటంటే మా చెల్లెలు మాకు ఇదే చాలా ప్రాబ్లం. మా చెల్లెలు కూడా నాలాగే ఫేస్ చేసింది, డబ్బులు లేక ఏంటి ఫీజు కట్టడానికి డబ్బులు లేక. అది తను కూడా బీటెక్ చేయకపోవడానికి కారణం కూడా అదే, అప్లికేషన్కి 200 ఇంటర్లో. అంటే మా ఫ్యామిలీ పూర్ది అనే దానికంటే కూడా ఇదే ఇప్పుడు మన జగన్ అన్న అదే అమ్మ ఒడి పథకం అప్పుడు కానీ ఉంటే మేము బాగా చదువుకొని ఉండే వాళ్ళమే. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాం, చదువుకోకుండా ఏం లేవు, మాకు మంచి పర్సంటేజ్ ఉంది, బాగానే ఉన్నాము. బాగానే అంటే చదువులో బాగానే ఉన్నాము. నేను తర్వాత సరే నేను కష్టపడిన దానికి ఫలితానికి కమ్యూనికేషన్ వల్ల ఇప్పుడు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కదా నాకు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, వెళ్ళడము అనేది ఒకటి పెట్టిందే, మనకి కొంచెం భయం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకు ఆ భయం అంటే మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక కాదు, ఆ భయం అంతా కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మన జగన్ అన్న, ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నా కూడా సరిపోనంత చాలా చాలా ఉంది. అదే మళ్ళీ ఇంకో అంటే నేను వాళ్ళ నాన్నకి అభిమానిని, అందువల్ల నాకు అభిమానంతో మన జగన్ అన్న అనుకుంటా ఉండేదాన్ని. ఈ 2 పథకాలను చూసి, ఈ 2 పథకాలంటే ఒకటి అమ్మఒడి, నెక్స్ట్ ఇంగ్లీషుది ఓ కంపల్సరీ చేశాడు కదా ఆ ఇంగ్లీష్ది, చాలా హ్యాపీగా ఉన్నాను. తన సీఎం అయిన తర్వాత మా లాంటి వాళ్ళకి చాలామంది చదువుకుంటారు. మా లాంటి జనరేషన్ అంటే మా ఇంట్లో పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ చదువుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి అమ్మఒడి పథకం అనేది తను లాస్ట్ జనవరి 9 లాంచ్ చేశాడు. అంతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు కానీ తను అంటే కంపల్సరిగా నేను సీఎం అని అయితే నేను ఇది చేస్తాను అన్నాడు. ఏ సీఎం వచ్చి వితిన్ 6 మంత్స్లో ఎవరు చేశారండి, ఎవరు చేశారు అంటే నేను సపోర్ట్ చేయడం కాదు మన జగన్ అన్నకి అన్న అంటే అప్పుడు మన ఆప్యాయతలాగా ఆయన మాట్లాడే తీరును బట్టి చాలా ఉంటుందండి. ఆయన చేసిన దానికి తప్పు అంటే జైలు పోలీస్ స్టేషన్లు, జైలుకి వెళ్ళాడు వాళ్ళ ఫ్యామిలీని అది ఇది. నేనేమంటే వాళ్ళ ఫ్యామిలీని నేను సపోర్టింగ్గా నేను వాళ్ళ గురించి అంటే సపోర్ట్ చేయడానికి కాదు, నాకు జరిగిన నా లైఫ్లో
జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాను. అలాగ నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను, నా ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ పడింది, డబ్బులు లేకుండా అంటే అప్లికేషన్కి కూడా ఒక 200 కూడా పెట్టుకోలేనంత పరిస్థితుల్లో ఉన్నాము. అందరూ రిచ్ ఉండరు, అందరూ పూర్ ఉండరు, అందరూ మిడిల్ క్లాస్ ఉండరండి. నా లాంటి ఫ్యామిలీస్ని సపోర్ట్ చేయడానికి మన రాజశేఖర్ రెడ్డి అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు జగనన్న వచ్చి అమ్మ ఒడి పథకం ఇంగ్లీషు ఫ్రీగా ఇస్తున్నాడు. అమ్మ ఒడి పథకం అంటే 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఎవరిస్తారండి? ఊరికి కూర్చుంటే ఎవరిస్తారు? మళ్ళీ ఇంకొకటి చేసాడండి. ఏం చేశాడంటే 75 నాకు క్లారిటీగా తెలీదు, ఆయన అటెండెన్స్ చెప్పాడు. అటెండెన్స్ది ఒక డబ్బుల కోసమైనా ఇప్పుడు లేని వాళ్ళు ఏం చేస్తారు? స్కూల్కి పంపిస్తే ఏంటి, మనకేమొస్తుంది? అమ్మా నాన్న వాళ్ళ ఏమన్నా పనికి పంపించుకుంటే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తారు. ఆ దాన్ని తను అర్థం చేసుకున్నాడు జగనన్న. దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఎవరు అంటే నిరక్షరాస్యత అంటే ఎవరు చదువుకోని వాళ్ళు ఉండకూడదు మన ఆంధ్రాలో అని చెప్పి అలా చేశాడు. అలా అనుకుంటారు కదా వాళ్ళ పేరెంట్స్, లేని వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు పనికి పోతే డబ్బులు వస్తాయి కదా, కాలేజ్ ఇప్పుడు ఆఫ్ బడికి పోతే స్కూల్కి పోతే ఏమొస్తాయి అనే రీతిలో ఉన్నారు. అది దీన్ని జగన్ సార్ వచ్చి ఓవర్కమ్ చేశాడు. ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఎక్కడికి పోతే 15,000 వస్తాయి? స్కూల్కి వచ్చారనుకో 15,000 ఇస్తున్నారు. మాది మళ్ళీ 70% అటెండెన్స్ని పెట్టాడు. అటెండెన్స్ అంటే ఎలా అంటే అమ్మా నాన్న వాళ్ళు ఈ డబ్బుల కోసమైనా స్కూల్కి పంపిస్తారు. దాని లాజిక్ ఏంటంటే నేను అర్థం చేసుకున్న లాజిక్, డబ్బుల కోసం అమ్మా నాన్న స్కూల్కి పంపిస్తారు. 70% అనేది ఎవరైనా మన మానవులు అనేవాళ్ళు ఒక 20-30 డేస్ వరకు కంటిన్యూస్గా ఒక పని కానీ చేస్తే దానికి అలవాటు పడిపోతామండి. ఈ 70% ఎందుకు చెప్తున్నానంటే అలవాటు పడిపోతారు. రోజు స్కూల్కి వెళ్తున్నారు, ఇలా అటెండెన్స్ కోసమైనా స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళి అక్కడ చూసేదంతా వాతావరణం అంతా చూసుకుంటారు కదా పిల్లలు, చూసుకుంటారు. చూసుకోండి, 20 డేస్ కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళారు అనుకో, 20-30 డేస్ వెళ్ళారు అనుకో, వాళ్ళు ఏం చెప్తారు? ఒకరోజు 2 రోజులు ఈనరు, సారీ గాడ్ ఫోన్ వచ్చింది, 2 రోజులు ఈనరండి స్కూల్లో అంటే ఏంటి చిరాకు వచ్చేస్తుంది. 3 రోజులు ఒక 20-30 డేస్ కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళారు అనుకో, వాళ్ళకి మైండ్లో నేను డైలీ స్కూల్కి వెళ్ళాలి, డైలీ స్కూల్కి వెళ్ళాలి అనే రీతిలో వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి తర్వాత చదవడానికి స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరు పిల్లలు చదువుకుంటా ఉంటారు కదా, నేను చదువుకోవాలని అనే ఇంట్రెస్ట్ వస్తుంది తను. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 70% పేరెంట్స్ స్కూల్కి పంపిస్తారు. ఈ పిల్లలకి ఒక 20-30 డేస్ కంటిన్యూస్గా పేరెంట్స్ అంటే వాళ్ళు ఇంట్లో ఉండనివ్వరు, వాళ్ళు పంపించేస్తారు. ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్తారు పిల్లలకి. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఆ వెళ్ళిన 75% అనే దాంట్లో ఎంత నేర్చుకుంటారో ఆ అటెండెన్స్ అనేది, ఇంకా చదవడానికి ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది పిల్లలకి. నేను క్లారిటీగా అనేదానికంటే ఒక మనిషి అనేవాళ్ళు 20-30 రోజులు ఒక పనిని కానీ చేశారనుకో, సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. నేను ముందు నీకు మ్యారేజ్కి ముందు నేను జాబ్ చేశాను కదా, అప్పుడు పీజీలో ఉండేదాన్ని, పీజీ అంటే హాస్టల్లో ఉండేదాన్ని. అక్కడ అమ్మాయిలందరూ అంటే వాకింగ్ జాగింగ్లు అది ఇది చేసుకునేవాళ్ళు, నన్ను కూడా జిమ్కి అలా ఇలాగా రమ్మంట, వాకింగ్ తిన్న తర్వాత వాకింగ్ చేయమని అది ఇది చెప్పేవాళ్ళు. నేనేంటంటే ఎందుకు ఇల్లు ఇలా చేసుకుంటా ఉంటారు, వాకింగ్లు మన బాడీలు ఏమన్నా సన్నగానే ఉన్నాం కదా ఎందుకు అని అయిపోయి నాకు ఏంటంటే వాకింగ్లు నాకు అంత అలాగా చేసే అంత జిమ్ములు అలాగా చేసే అంత పర్సన్ కాదు నేను. తర్వాత ఏంటంటే నేను జాబ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, తర్వాత నేను పూణేకి వచ్చాను. పూణేకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నాను కదా, సరేలే అని చెప్పి ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి వాకింగ్కి వెళ్ళేదాన్ని. వాకింగ్కి వెళ్తే ఒక 20 డేస్ వెళ్ళాను, 30 డేస్ వెళ్ళాను. 30 డేస్ వెళ్ళలేక ఇంకా నెక్స్ట్ డే కూడా ఎప్పుడెప్పుడు వాకింగ్కి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వాకింగ్కి వెళ్ళాలి అనే రీతిలో నేను వాకింగ్కి వెళ్ళిపోయేసేదాన్ని. అది ఈ రిలేషన్ ఏంటంటే ప్రతి ఒక 1 మంత్ కానీ స్కూల్కి కానీ వెళ్తే వాళ్ళు పిల్లలు
అదే అదే వాళ్ళు కంటిన్యూ అయిపోద్ది, చిన్నపిల్లలకి అందరికీ కంటిన్యూ అయిపోద్ది, పిల్లలకి అందరికి అదే అలవాటు అయిపోద్ది. ఆ 75% డబ్బుల కోసం పేరెంట్స్ పంపిస్తారు, వీళ్ళు అటెండెన్స్ కోసం వీళ్ళు ఏమంటే అక్కడ కొంచెమైన మైండ్లో కొంచెం చేంజ్ చేసుకుంటారు కదా, నేను చదువుకోవాలి, స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, నేను చదువుకోవాలి, నేను బాగుండాలి అనుకొని చిన్నప్పటి నుంచి చేసేస్తాడు. అది చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే జగనన్న పెట్టిన దానికి మనం అందరమే, మనం అందరం అంటే మాలాంటి ఫ్యామిలీస్ వాళ్ళందరూ దేవుడు ఆయన కాళ్ళు పట్టుకున్నా, ఆయన కాళ్ళు కంటే ఆయనకు దండం పెట్టినా మాకు అందరినీ నేను అనటం లేదు, మాలాంటి ఫ్యామిలీస్ వాళ్ళ వరకేను చాలా హ్యాపీగా ఉంటుంది జగనన్న గురించి ఇంకా చెప్పుకోవడానికి. ఇదేంటంటే సపోజ్ నాకు తెలిసి ఇది అమ్మాయిలకైనా లేకపోతే బాయ్స్కి కూడానా, మళ్ళీ ఇది ఎవరికి అప్లికబుల్, ఓన్లీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకైనా? రేషన్ కార్డు అవును, ఎస్. ఇది ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి అంటే మాకుంది, మాకు అప్లికబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను కాదులేండి, మా మాకు పిల్లలు ఉంటారు కదా, మా బంధువులు పిల్లలు వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలంట. వాళ్ళు వచ్చి నెక్స్ట్ బిలో అంటే పూర్గా ఉండాలంట, అంటే బిలో బీపీఎల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలంట, అంటే బిలో ప్రాపర్టీ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు, పూర్ ఫ్యామిలీస్ నుంచి ఉండాలంట. అంటే రేషన్ కార్డులో వచ్చి వాళ్ళ ఆదాయాన్ని, వైట్ రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళందరికీ ఇది అప్లికబుల్ అండి, వైట్ రేషన్ కార్డు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ కాకూడదు, పేరెంట్స్ అనే వాళ్ళని. పేరెంట్ వాళ్ళు నాకు తెలిసి గర్ల్స్ వరకేను అనుకుంటున్నా నేను, నాకు తెలీదు, కరెక్ట్గా తెలీదు వీటి గురించి. ఓన్లీ గర్ల్స్ ఆర్ బాయ్స్ నాకు క్లారిటీగా లేదు. మా బంధువులు ఉన్నారు, అయితే మాకు మా బంధువులు వాళ్ళకి డబ్బులు కూడా వచ్చాయంట, 15,000. ఒక అమ్మాయి, మా అత్తమ్మ వాళ్ళ పాప చదువుకుంటుంది, ఆ అమ్మాయి కూడా వచ్చిందంట. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇది అప్లికబుల్, ఓన్లీ గర్ల్స్ ఆర్ బాయ్స్ అనేది నాకు తెలీదు, అది మాత్రం క్లారిటీగా లేదు. అయితే మా అత్తమ్మ కూతురికి మాత్రం ఒక అమ్మాయికి వచ్చినాయి 15,000 వచ్చే మొన్నే కదా, 2020 నుంచి అప్లికబుల్ చేశాడు. ఈ మంత్ ఏంటంటే జనవరి మంత్లో ఏంటంటే అది తీసేశాడు 70% అటెండెన్స్ అనేది, నెక్స్ట్ మంత్ నుంచి అప్లికబుల్ ఉంటుంది. చాలా మంచి పని చేశాడు అండి జగనన్నకి. వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి అప్లికబుల్ ఇది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి అప్లికబుల్ కాదు, గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి అప్లికబుల్ కాదు. ఓన్లీ వైట్ రేషన్ కార్డు, ఎల్లో రేషన్ కార్డు అవన్నీ ఉంటాయి కదా, వాటి వాళ్ళకు కూడా అంటే అప్లికబుల్ ఇది వర్తించదంట, ఓన్లీ వైట్ రేషన్ కార్డు. మళ్ళీ అది ఎలా అప్లై చేసుకోవాలో మీకేమైనా ఐడియా ఉంటే, అంటే మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను తెలుసుకొని అప్లై ఎలా చేయాలా అనేది. మీకు ఎవరికైనా రాకపోతే, మీ పిల్లల్లో ఎవరైనా ఉంటే అది ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. జగనన్న గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. ఇంకా తర్వాత ఎప్పుడైనా జగనన్న గురించి నా ఫ్యామిలీ నేను ఎంత సపోర్ట్ చేస్తామో, ఆయనకి చాలా హ్యాపీగా ఉందండి జగనన్న చేసిన పథకాలు చాలా చాలా బాగున్నాయి. నేనేమైనా ఇక్కడ అంటే ఆయన గురించి చెప్పుకోవడం కంటే మా ఫ్యామిలీ ఎలా రుణపడింది, డబ్బులు లేక మేము అసలుకి మేము ఇలాగా ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఇలా నేను ఇలా ఉన్నాను. మా చెల్లెలు ఏంటంటే తను ఎంసీఏ చేసింది, ప్రజెంట్ జాబ్ చేస్తుంది అనుకోలేండి, తను ఎంత స్ట్రగుల్ పడిందో, 2 ఇయర్స్ ఎంత స్ట్రగుల్ పడ్డామో, మాకు జాబ్ చేసుకుంటేనే తిన్నట్టు మా ఫ్యామిలీను, ఏమన్నా పని చేస్తేనే తిన్నట్టు ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆయన చేసిన పథకాలు మా లాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే నాకు మా అమ్మ వాళ్ళు కూలి పని చేసి నన్ను చదివించుకున్నారు అమ్మా నాన్న వాళ్ళు, అది మళ్ళీ నేను జాబ్ చేసి మా చెల్లెల్ని చదివించుకోవాల్సి వచ్చింది, వచ్చే డబ్బుల్లోనే ఇంట్లో చూసుకుంటా. అది అలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి మన జగనన్న చాలానే చేశాడు. మా ఫ్యామిలీ గురించి వద్దులేండి, మా ఫ్యామిలీ అందరూ ఉంటారు, ఒక మనిషి నాకు పాట కష్టాలు సుఖాలు ఉండకుండా నేను ఉండవు. ఇది చాలా లాంగ్ అయిపోతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అక్కడ రెడ్గా ఉంటుంది కదా సబ్స్క్రైబ్ అనేది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత గంట నోటిఫికేషన్, గంటన్నా బెల్ నోటిఫికేషన్ వస్తుంది. గంట అంటే తెలుగులో ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే బెల్ నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఫ్రీగా ఉంటే, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు ఆ వీడియో చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడలేకపోయినా కూడా, ఇప్పుడు ఫాస్ట్ ప్రజెంట్ చూడలేకపోయినా, రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఖాళీగా ఉంటారు కదా, అప్పుడు మొబైల్ చూసుకుంటా ఉంటారు కదా, అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు చూసేయచ్చు అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.